శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వైశాఖ మాసం యొక్క విశిష్టత, ఆచరించవలసిన విధి విధానాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ నెల 24 ఏప్రిల్ 2020 నుంచి 22 మే 2020 వరకు వైశాఖ మాసం ఉంటుంది. వైశాఖ మాసాన్నే మాధవ మాసం అని కూడా అంటారు. ఇది విశేషమైన, ఎంతో పుణ్యాన్ని ఇచ్చే మాసం వైశాఖ మాసం. ఈ మాసానికి ఇంద్రుడు, అగ్ని అధిపతులుగా చెప్పబడ్డారు. పద్మపురాణం చూసుకున్నా, విష్ణు పురాణం చూసుకున్నా, స్కంద పురాణం చూసుకున్నా కూడా ఈ వైశాఖ మాసం గురించి ఎంతో గొప్పగా వర్ణించడం జరిగింది. ఈ వైశాఖ మాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు రెండు పనులు ఉన్నాయి. మొదటిది నదీ స్నానం. ఈ చాలా రకాల భగవద్ అవతార మూర్తుల యొక్క జననము ఈ వైశాఖ మాసంలోనే జరిగింది. అలాగే ఎన్నో పర్వదినాలు కూడా మనకి వైశాఖ మాసంలో వస్తున్నాయి. కాబట్టి నిత్యము కానీ, లేకపోతే ఏదైనా భగవద్ అవతారం యొక్క ఉన్న రోజును కానీ నదీ స్నానం చేయడం అనేది చాలా విశేషించి పూర్వజన్మ కర్మ దోషాలని, పాపాలని కూడా పోగొడుతుందని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ వైశాఖ మాసంలో చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు, మొదటిది నదీ స్నానం, అయితే రెండవది దానం. ముఖ్యమైన పర్వదినాల్లో నదీ స్నానం తప్పనిసరిగా చేయడానికి యథాశక్తి ప్రయత్నం చేయడం మంచిది. నదీ స్నానం అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పవిత్రమైన నది ఉంటే ఆ నదిలో కానీ, గోదావరి నది ఎందు కానీ స్నానం ఆచరించడం విశేషమైన పుణ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఇక దానం విషయానికి వచ్చినట్లయితే కనుక, చెప్పులు, పాదుకులు అంటారు చెప్పులు, ఛత్రం అంటే గొడుగు, విసినికర్ర, అలాగే నీటితో నిండిన పాత్ర, ఉదక కుంభ దానము, అలాగే మజ్జిగ దానము, అన్న వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు దానం చేయడం ఎవరికైనా, అలాగే చందనాన్ని అంటే చందనపు చెక్కను దానం చేయడము, ఇవి చేయడం వల్ల మనకు విశేషమైన పుణ్యం అనేది కలుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో 25 ఏప్రిల్ 2020 పరశురామ జయంతి జరుపుకోబోతున్నాం మనం. అలాగే ఈ నెల 26వ తారీఖున అక్షయ తృతీయ మహాపర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. ఈ నెల 27వ తారీఖున 27 ఏప్రిల్ 2020 నాగ చతుర్థి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. ఈ నెల 28 ఏప్రిల్ 2020 ఆదిశంకరాచార్యుల వారి జయంతి, అలాగే భగవద్ రామానుజాచార్యుల వారి జయంతి జరుపుకోబోతున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖున 30 ఏప్రిల్ 2020 గంగా జయంతిని జరుపుకోబోతున్నాం. ఈ నెల 30వ తారీఖునే మరొక అద్భుతమైన యోగం ఉంది, పుష్యార్క యోగం అనేది ఉంది. ఆ రోజున ఆ పుష్యార్క యోగంలో మనం చేసిన మంత్ర జప సాధనలన్నీ కూడా విశేషంగా మనకు సిద్ధిస్తాయి. ఇక మే 1వ తారీఖున బగళాముఖి జయంతి జరుపుకోబోతున్నాం. దశమహావిద్యల్లో ఒక అమ్మవారు బగళాముఖి దేవి. అలాగే 3వ తారీఖున 3/5/2020 మోహిని ఏకాదశి జరుపుకోబోతున్నాం. ఆ రోజున, అదే రోజున శ్రీ వాసవీదేవి జయంతి, అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జయంతి కూడా జరుపుకోబోతున్నాం. అలాగే 6వ తారీఖున 6 మే 2020 నృసింహ జయంతి, చిన్నమస్తా జయంతి కూడా మనం జరుపుకోబోతున్నాం. అలాగే 7వ తారీఖున అత్యంత ప్రభావవంతమైన రోజు, ఈరోజు 7 మే 2020 మహావైశాఖి వైశాఖ పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. దీన్నే బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. ఇదే రోజున శ్రీ అన్నమాచార్యుల వారి యొక్క జయంతి కూడా మనం జరుపుకోబోతున్నాం. ఇక 17 మే 2020 శ్రీ హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని మనం జరుపుకోబోతున్నాం. అలాగే 18వ తారీఖున అపర ఏకాదశి అని చెప్పి ఏకాదశి పర్వదినాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాం. మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల పండగలు, అవతారమూర్తుల యొక్క విశేషమైన అవతారాలు జరిగిన తిథులు, పుణ్యతిథులు అనేవి మనకి ఈ వైశాఖ మాసంలో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయా తారీఖుల్లో చక్కగా, వైశాఖ మాసం అంతా కూడా మాధవ ప్రీతికరమైన మాసం కాబట్టి విష్ణుమూర్తిని యథాశక్తి అర్చించడానికి వీలైతే గనక తులసి దళాలతోటి శాలగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం చాలా మంచిది. పగలు విష్ణు అర్చన, సాయంకాలం ప్రదోషకాలంలో శివార్చన చేసుకున్నట్లయితే శివకేశవులకి ప్రీతికరమయ్యి ఈ మాసమంతా కూడా అనేక రకాల ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడతాము. లోకము, మనము అందరూ కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ వైశాఖ మాసంలో సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయాలి విశేషంగా అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆరోగ్యాభిలాషులు అందరూ కూడా ఏం చేయాలంటే, ఆరోగ్యం కావాలని కోరుకునే వారందరూ కూడా శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతోటి ఈ వైశాఖ మాసం అంతా కూడా ముఖ్యంగా ఆదివారాల్లో సూర్యనారాయణ స్వామిని యథాశక్తి అర్చించండి. అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవడం మంచిది.
అలాగే సూర్యుడికి 12 సార్లు నమస్కారం చేయడం మంచిది. అశక్తులు, పారాయణం చేయడానికి అశక్తులు ఎవరైనా సరే ఆదిచర్య స్తోత్రాన్ని కనీసం ప్రతిరోజు ఈ వైశాఖ మాసం అంతా విన్నా కూడా మనకి విశేషమైన ఆరోగ్య సిద్ధి అనేది చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆదిచర్య స్తోత్ర పారాయణ అయిన తర్వాత ఒక రాగుచెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో కాసిన ఎరుపు రంగు అక్షతలు అలాగే ఎర్రటి చందనాన్ని వేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం వల్ల కూడా విశేషించి ఆయురారోగ్యాలు మనకి లభిస్తాయి. జై గురుదేవదత్తా.